Hello and welcome back to my channel everyone. నా పేరు గాయత్రి. ఇవాల్టి వీడియోలో నేను సండే రోజు ఎలా ఎక్స్ట్రా పనులన్నీ చేసేసుకుంటాను అండ్ కొంచెం టైం వీకెండ్ రోజు మనకి దొరికినప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేయటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదండి. ఫ్యామిలీతో క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేస్తాము అండ్ పిల్లలకి స్మాల్ లిటిల్ సర్ప్రైజెస్ ఎలా చేస్తాను అన్నది నేను ఇవాల్టి వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. సో పొద్దున్నే లేచేసి నేనైతే పూజ చేసేసుకుంటానండి అండ్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా. అండ్ పూజ అయిపోయినాక నేను మా అమ్మాయికి ఇవాళ హెయిర్ ఆయిల్ చేస్తున్నానండి. మామూలు కోకోనట్ ఆయిల్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు అండ్ కలోంచి, అదే నల్ల జీలకర్ర అంటాం కదండి, అది అవి వేసేసి దేవుడి దగ్గర పెట్టిన మందార పూలు ఉంటాయి కదా అవి నేను డ్రై చేసేసుకొని ఈ ఆయిల్లో సిమ్లో ఓ 10 మినిట్స్ వీటిని బాగా కుక్ అవనిస్తాను. దాని తర్వాత ఈ ఆయిల్ని మనం స్ట్రెయిన్ చేసేసుకొని బాగా స్కాల్ప్లో మసాజ్ చేసుకుంటే మన హెయిర్ ఆయిల్ ఇన్స్టంటేనియస్లీ రెడీ అయిపోతుందండి. ఈ ఆయిల్ మీరు స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఇది యూజ్ చేస్తే మీ హెయిర్ ఎంత సాఫ్ట్గా అయిపోతుందో మీరు ట్రై చేసి ఒకసారి చూడండి. నేను ఇది మా అమ్మాయికి తన హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాను. వీక్లీ వన్సే హెయిర్ ఆయిల్ అట్లా పెట్టుకున్నప్పుడు మనం ఇది మసాజ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది హెయిర్ అండ్ గ్రోత్ కూడా చాలా ఉంటుందండి కరివేపాకు వేసాం కాబట్టి. అది అయిపోయినాక నేను వీక్లీ వన్స్ మాత్రం పీనట్స్ అంతా రోస్ట్ చేసి పెట్టుకుంటాను. పచ్చడికి లేకపోతే ఉప్మాలోకి పోహాలోకి వేసుకుంటూ ఉంటాం కదండి. సో పొయ్యి మీద పీనట్స్ పెట్టేసుకొని నేను బ్రేక్ఫాస్ట్కి ఇవాళ పూరి చేద్దాం అనుకున్నానండి. నేను మా హస్బెండ్ పూరి తింటాము. సో పూరికి పిండి ముందే తడిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం ఇచ్చేస్తే పిండికి పూరీలు బాగా పొంగుతాయి. సో పొద్దున్నే నేను ఈ పని చేసేసి పక్కన పెట్టేశాను అండ్ పూరి పిండి తడిపే లోపల ఇక్కడ పీనట్స్ కూడా రోస్ట్ అయిపోయినాయి. అది అయిపోయినాక గ్రాసరీస్ అన్నీ చెక్ చేసుకొని ఏది రీఫిల్ చేసుకోవాలో వాటిని అన్నింటినీ రీఫిల్ చేసి పెట్టుకుంటానండి బాక్సెస్లో. వంట చేసేటప్పుడు చాలా ఇరిటేటింగ్ థింగ్ ఏంటి అంటే ఆ వస్తువు అప్పుడు అయిపోయి ప్యాకెట్లోంచి తీసి కట్ చేసి పోసుకోవటం. సో నేను ముందే ఒక్కసారి చెక్ చేసేసుకొని వీకెండ్లో ఇట్లాంటి పనులన్నీ చేసేసుకుంటాను. ఏమైనా పిండ్లు అయిపోయినా రీఫిల్ చేసుకోవటం, సో ఇలాగైతే బాక్స్లో నింపి పెట్టేసుకుంటాను. సో నేను ముందే ఒక్కసారి చెక్ చేసేసుకొని వీకెండ్లో ఇట్లాంటి పనులన్నీ చేసేసుకుంటాను. ఏమైనా పిండ్లు అయిపోయినా రీఫిల్ చేసుకోవటం, సో ఇలాగైతే బాక్స్లో నింపి పెట్టేసుకుంటాను. అండ్ మా అమ్మాయికి ఇవాళ ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకున్నానండి. తనకి హాలిడే స్టార్ట్ అయినాయి. సో ఈ ప్యాన్ కేక్ చేద్దాము అనేసి నేను డిసైడ్ అయ్యాను తన బ్రేక్ఫాస్ట్కి. సో ప్యాన్ కేక్కి ముందు ప్యాన్ కేక్ బ్యాటర్ అయితే నేను రెడీ చేసుకున్నాను అండ్ బటర్ రాసేసానండి ప్యాన్ మీద. సింపుల్ ప్యాన్ కేక్ బ్యాటర్ అండ్ ఇట్లాంటి స్మాల్ లిటిల్ సర్ప్రైజెస్ పిల్లలకి ఇస్తే ఎస్పెషలీ వీకెండ్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వే ఆఫ్ ప్రతిసారి ఐ లవ్ యూ అని పిల్లలకి చెప్పలేం కదండి. దీస్ ఆర్ స్మాల్ లిటిల్ things or small little gestures we can do to tell them that we care for them. So tanaki itla pancakes aithe ready chesesi nenu pancakes ni tanaki nutella tho serve chestanu. Meeru deentlo maple syrup aina honey aina esesukochu. సో తన బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మా బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే చేస్తామండి నేను మా హస్బెండ్. సో నేను నా ప్లాన్స్ దగ్గరకు వచ్చేసాను. నాకు సండే అంటే కొంచెం నా ప్లాన్స్కి టైం ఇవ్వటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ దాట్ కీప్స్ మీ గోయింగ్ ఆల్సో. మీలో ఎంతమందికి ఇండోర్ ప్లాన్స్ అంటే ఇష్టము అండ్ ఇట్లా వీకెండ్ ఆర్ ఎప్పుడు టైం దొరికినా ప్లాన్స్తో టైం స్పెండ్ చేయటం ఇష్టమో కామెంట్ సెక్షన్లో రాయండి. సో ప్లాన్స్కి ఏంటంటే ప్రాపర్గా మనం కేర్ తీసుకుంటే వాటి గ్రోత్ చాలా బాగుంటుంది. సో వీక్లీ వన్స్ నేను ఒక్కసారి వాటర్తో మొత్తం క్లీన్ చేసుకొని ఇట్లా ఒక క్లాత్తో లీవ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి.
దీని వల్ల ఏంటంటే డస్ట్ ఏమన్నా దాని మీద లీఫ్ మీద ఉన్నా కూడా అది క్లీన్ అయిపోతుంది అండ్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ చాలా బాగా వస్తుంది అండ్ డస్ట్ అక్యుములేషన్ అన్నది జరగదు అలాగే కుండీల్లో కూడా ఒక్కొక్క రోజు వాటర్ చేస్తూ ఉంటాము హడావిడిగా సో కుండీలు కూడా కొంచెం మట్టి అక్యుములేట్ అవుతూ ఉంటుంది కదండి సో ఈరోజు అలాగా కొన్ని కుండీలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ కుండీ చూసారా నాకు ఇది చాలా ఇష్టం అండి ఇట్లా పర్ల్ లాగా ఉంటుంది సో ఈ కుండీలన్నీ కూడా క్లీన్ చేసుకొని ప్లాంట్స్ అన్నిటితో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అండి అది నేచర్ మనకిచ్చిన గిఫ్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా ప్లాంట్స్ని కొంచెం టేక్ కేర్ చేసాము అంటే మూడ్ వుడ్ బి రీజూవినేటెడ్ అండ్ వీఆర్ ఆల్ రెడీ టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వీక్ అన్నట్టే ఉంటుంది సో ప్లాంట్స్ అన్నిటినీ నేను థరోగా క్లీన్ చేసేసుకున్నాను లీవ్స్ అన్నిటినీ క్లీన్ చేసుకున్నాను పని అయిపోయినాక ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి ఉల్లిపాయ పేస్ట్ ఇవి రెడీ చేసుకుంటున్నాను చోలే చేయటానికి చోలే కోసం నేను బేలీఫ్ చెక్క లవంగం అండ్ పెద్ద ఇలాచీ వేసాను అండ్ తాలింపులోనే కసూరి మేతి అంటారు కదండి అది కూడా వేసేసాను దాని తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కుక్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అండ్ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయినాక టొమాటో పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ వేయటం వల్ల కుక్ అయిపోవటానికి పెద్ద టైం పట్టదండి అండ్ ఈ చోలే కర్రీ లిటరలీ 15-20 మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా సింపుల్ అండి సో టొమాటో కూడా కొంచెం వేగినాక నేను పసుపు కారం ధనియాల పొడి అండ్ చోలే మసాలా వేసేసి బాగా కుక్ చేసుకున్నాను దీంట్లో ఉడకపెట్టిన చోలే ఇంకా దాంతోనే వాటర్ వస్తుంది కదండి బాయిల్ చేసినప్పుడు ఆ వాటర్తో సహా వేసేసాను ఇది వేసేసి 1-2 విసిల్స్ రానిచ్చేస్తే మన చోలే రెడీ అయిపోతుంది అండ్ లాస్ట్లో మాత్రం కొంచెం ఆమ్చూర్ పౌడర్ అది డ్రై మ్యాంగో పౌడర్ అంటాం కదండి ఆ పౌడర్ వేసాను కొంచెం పులుపు వస్తుంది దానివల్ల అండ్ గార్నిషింగ్ విత్ కసూరి మేతి మళ్ళీ ఇక్కడ నేను పూరీలు రెడీ చేసేసుకుంటున్నానండి నేను పూరీ పిండిలో కొంచెం వాము ఉప్పు వేసాను ఇక్కడ జనరలీ వామ్ వేస్తారండి పూరీలో ప్లెయిన్ పూరీలు చేయరు సో నాకు అదే అలవాటు అయిపోయింది పూరీలు అన్నీ చేసేసుకున్నాక కాల్చుకునేటప్పుడు చూడండి బాగా పొంగుతుంది సో పూరీ పిండి ఎప్పుడు చేసినా కొంచెం అరగంట ఒక గంట ఉండేలాగా టైం ఉండేలాగా చేసుకుంటే పూరీలు బాగా పొంగి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట సో ఈ రకంగా అయితే ఒక సండే మార్నింగ్ వీక్కి కావాల్సిన ప్రిపరేషన్ అండ్ ఫ్యామిలీతో కొంచెం స్పెషల్ మూమెంట్స్ నేనైతే ఇలాగా స్పెండ్ చేశాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ హ్యావ్ అ గ్రేట్ వీక్ అహెడ్